जिला अनकापल्ली गवरपालम अनकापल्ली पार्लमेंट परिशीलकुलु दाडी रत्नाकर अध्यक्षतन गौरव शासन सभ्युलु गुडिवाड अमरनाथ पार्लमेंट सभ्युरालु श्रीमती डॉक्टर बी शेट्टी वेंकट सत्यवती समक्षमलो पीएससीएस नूतन पालकवर्गम चेयरमैन गा कान्रेगुल कृष्णपरव डायरेक्टर मल्ला अप्पलनायडु डायरेक्टर कर्री मोदीनायडु प्रमाण स्वीकार चेशारु। मुंदुगा कीर्तिशेषुलु माजी राज्यसभा सभ्युलु वीवी रमण चित्रपटानिकि पूलमालालु वेसी ज्योति वेलिगिंचि कार्यक्रमान्नि प्रारंभिंचारु। ई संदर्भंगा नूतन पालकवर्ग चेयरमैन డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన వీరిని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతమ్మ దంపతులు సాలువా కప్పి సత్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్ మాట్లాడుతూ సహకార సంస్థల అభివృద్ధికి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కృషి చేస్తున్నారని తెలియజేశారు। అదే విధంగా నూతనంగా ఏర్పాటవుతున్న సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ని అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని అలా చేయటం చాలా తప్పని తెలిపారు। ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ఆపటానికి కుట్రలు పన్నటం అనేది తగదని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆపేదే లేదని హెచ్చరించారు। నూతనంగా ఏర్పడిన పాలకవర్గం శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు। అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గం చైర్మన్ కాన్రేగుల కృష్ణపరవ్ డైరెక్టర్ మల్ల అప్పలనాయుడు డైరెక్టర్ కర్రీ మోదినాయుడు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారిని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతమ్మ విష్ణుమూర్తి దంపతులను పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ అలాగే కార్పొరేటర్లు పీల లక్ష్మీ సౌజన్య రాంబాబు కొనతాల నీలిమ భాస్కర్ దంపతులను అలాగే వైఎస్పీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు జాజుల రమేష్ను సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పీల లక్ష్మీ సౌజన్య కొనతాల నీలిమ వైఎస్పీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు పీల రాంబాబు కొనతాల భాస్కర్ జాజుల రమేష్ కొనతాల మురళీకృష్ణ పలక రవి పొలమరశెట్టి మురళి మల్ల బుల్లిబాబు కొనతాల సత్యనారాయణ విల్లూరి రాము విల్లూరి శివసూరి శిలపరశెట్టి బాబీ ఎల్లపు చంద్రమోహన్ పెతకంశెట్టి జగన్ మోహన్ రావు రేబాక రామారావు జేజి బాబు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। नूतन गौरी पीएसएस नूतन कार्यवर्गा नामेटेड कार्यवर्गा प्रदूरी सूचन मेरे को कार्य कृष्णपाल गार्यक्ष सोदर उज्जी गार अगे मोदी गारेबर्स प्रीमियम कंपनी अपाइंट सदर्भ वाली వేరే ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు పెద్దలు ఈ రంగా ఈ రోజు వ్యాపారానికి రైతులకు ఎంత మేరకు ప్రాధాన్యత ఇచ్చి వ్యాపారం చేయాలన్నా లేదా ఏ కార్యక్రమాలు చేయాలన్నా మంచి ప్రాణాలతో బ్రతుకుండాలి। ఆ ప్రాణాలతో బ్రతుకుండడం కోసం నిర్మాణం చేయబడుతున్నటువంటి హాస్పిటల్ ని అడుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఆ వ్యక్తి అసలు సమాజంలో తిరుగుతూ ఉన్నాడంటేనే ఆశ్చర్యం కలుగుతాం। अभिवृद्धि कार्यक्रम अड्डे कार्यक्रम व्यक्त तक समाज बहिष्क अवसर तक अट्ठा वारी कहीं सामज में जो कार्यक्रम पेरतेमो भारतीय ऐक्टिस्ट सीनियर जर्नलिस्ट अंतिम विजय धर्मानी विषयानी दयचे गमन गोप संकल्प तो मन प्राता मंच जर प्राता मंच जर केवल उद्देश्य तो मन चुनाव कार्यक्रम तप ये జగన్మోహన్ రెడ్డి ये అమర్నాథ్కో ये రత్నాకర్కో పేరు వస్తుంది आलोचन तो చేసినటువంటి कार्यक्रम మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం। ఇటువంటి వ్యక్తులు ఇటువంటి సమాజంలో ఇటువంటి వ్యక్తులు అనేటువంటిది ఈ సమాజానికి తీవ్రవాదులు కంటారు వారు ప్రమాదకరమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం।
वास्तवा रेल मूड रोज आलस्य व्यवसाय व्यवसाय हास्पल कटा जगनमोहन रेड्डी प्रकार अदे प्राथमिक अभी जगनमोहन रेड्डी प्रारंभ का कष्ट पड़ना इन इबंध पड़ना वाट तक तप अट्ठी गोप कार्यक्रम అటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇది ఆవేదన, ఇదేదో ఒక అది ఫలితాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి కాదు, సమాజంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ప్రాంతానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అడ్డుపట్టి వేసినప్పుడు బాధపడినటువంటి ఒక పౌరుడిగా మాత్రమే స్పందిస్తా ఉన్నానన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది అసందర్భం అయినప్పటికీ మన ప్రాంతానికి ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమాలు దయచేసి చేయవద్దని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆయన స్నేహితులు మీకు ఎవరైనా ఉంటే దయచేసి అయితే హెచ్చరించండి లేదా నచ్చ చెప్పండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి నూతనంగా దివంగత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి రైతు దినోత్సవంగా రాష్ట్రం అంతా కూడా జరుపుకున్నాము. మరి దాని సందర్భంగా అనేక చోట్ల రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ ప్రాంతానికి కూడా మరి మనకి కావాలి ముందు శాంక్షన్ అయినా కూడా మన రైతు దినోత్సవం రోజునే మనం అక్కడ స్టార్ట్ చేయాలనుకోవడం, మరి ఈ రోజు మంచి రోజు కాబట్టి మరి 10వ తారీఖున ఈ వారానికి ముహూర్తం చేసి మరి ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఎక్కువ మంది మరి గౌరవాలతో ఎక్కువ మంది వ్యవసాయం మీద దాని మీద వచ్చే వాణిజ్య పంటల మీద మరి ఆధారపడిన ఎన్నో వేల కుటుంబాలు ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఒక రైతు భరోసా కేంద్రం మరి ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరి